చంద్రశేఖర్ గారు, ఇప్పుడు మీరు మహిళల గురించి చెప్తా ఉన్నారు, పార్టీల గురించి చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహిళలకు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా నెలకి నిన్నెందుకు నమ్ముతారు? నువ్వు గతంలో ఇచ్చినటువంటి ఒక్క హామీ నెరవేర్చినటువంటి చరిత్ర నీ పార్టీకి ఉందా? చంద్రబాబుకు చంద్రశేఖర్ ఒక్క పథకాన్ని అమలు చేయకపోతే ఆర్టీసీ ప్రయాణం. మురళి గారు, మీ బాక్సులు బద్దలు అవుతాయి. మురళి గారు, మురళి గారు ఆగండి. ఆర్టీసీ ప్రయాణం తక్కువ లేదు. మురళి గారు, మురళి గారు, మురళి గారు దయచేసి, దయచేసి మురళి గారు, దోపిడీ దొంగల లాగా, రాజాపోరుల లాగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని 2014 నుంచి 19 వరకు దోచుకున్నటువంటి చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసినటువంటి బీజేపీ, సపోర్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. మురళి గారు దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఉచిత ఆర్టీసీ ప్రయాణం 18 సంవత్సరాలు ఎంతమంది బిడ్డలున్నా అమ్మకు వందనం పేరుతో, అమ్మకి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలున్నా కూడా వారందరికీ కూడా ప్రతి సంవత్సరం వారందరికీ కూడా పారితోషికం. చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర ముగింపు అధ్యాయంలో ఉంది. గతంలో ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చినటువంటి చరిత్ర లేని చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ నెరవేరుస్తారు అని వైసీపీ ఏ రోజు నెరవేర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నెరవేరుస్తారని ప్రజలు అనుకోవట్లు. అందుకే పెద్ద ఎత్తున ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురాబోతున్నారు. పట్టం కట్టబోతున్నారు. ఖచ్చితంగా గతాన్ని మించినటువంటి మెజారిటీ తోటి నంబర్ నమోదు చేయబోతున్నాం. మా విధానం ఖచ్చితంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారితో సహా, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారితో సహా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన చోట సహా గెలవబోతున్నాం. పులివెందుల్లో దగ్గరికి పోవాలి అంటే